హలో, నమస్తే అండి. మా కోడలికి శ్రీమంతం చేస్తున్నాము. మా చిన్న మామ మనవరాలికి శ్రీమంత కార్యక్రమంలో మా పెద్దక్క వాళ్ళు పసుపు కుంకుమ తాంబూలం అందిస్తున్నారు. దీనికి మేము శ్రీమంతానికి చేసిండే పిండి పదార్థాలు, ఆయనక శ్రీమంతం పాపకి ఇచ్చేవన్నీ స్వీట్లు అన్నీ తయారు చేసినాము. ఇవే చూడండి అన్ని. ఇవన్నీ స్వీట్లు చేసినాము. శ్రీమంతము అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీమంతం దీనికి సత్యనారాయణ స్వామి పూజగానే చేస్తున్నారు. ఇది మన ఇంటి దేవుడు వెంకటేశ్వరస్వామి పెట్టినారు. చూడండి, తాంబూలము, గాజులు, పిండి పదార్థాలు, పూలు, పండ్లు. మనం ఎన్నైనా చేసుకోవచ్చు శ్రీమంతానికి. సత్యనారాయణ స్వామి పూజ ఇది. స్వామి పూజకి మా అక్క మొక్కున్నారంట 12 పున్నాల చాట్లవాయనం ఇయ్యాలా అని. అందుకు చాట్లవాయనం ముత్తేదల్ని 12 మందిని ఇచ్చినారు. వీళ్ళిద్దరూ మా బావగారులు, వాళ్ళు కానీ వచ్చింది శ్రీమంత కార్యక్రమానికి. వీళ్ళు 12 మంది ముత్తేదలకి 12 పున్నములు చాట్లవాయనం లెక్కేసుకొని సంవత్సరం 12 జతలు చాట్లవాయనం రెడీ చేసుకున్నారు. మా తోడు కోడలు 12 మంది ముత్తైదల్ని కూర్చోబెట్టి వాళ్లకు పసుపు కుంకుమ చాట్లవాయనము అన్నీ రెడీ చేసింది. అవన్నీ ఇప్పుడు ఇస్తున్నారు. ఈ శ్రీమంత కార్యక్రమంలోనే ఈ కార్యక్రమం కానీ పెట్టుకున్నారు. వీళ్ళంతా మా ఆడబిడ్డలు. ఆడబిడ్డలు అంటే చిన్న మామ, పెద్ద మామ పిల్లలు, మళ్ళీ ఆడబిడ్డ బిడ్డలు, అంతా మా ఆడబిడ్డ వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. చాలా బాగా జరిగింది కార్యక్రమాలన్నీ. వంటలు కానీ బాగా చేసింది, భోజనాలు బాగుండింది. చూడండి, ఎట్టిస్తున్నారు చాట్లవాయనము. చూసేదానికి చాలా సంతోషంగా ఉంది. మా బావ పిల్లలు వాళ్ళంతా ఉండ్రి. చూడండి, 12 మందికి పసుపు కుంకుమ చాట్లవాయనం ఇస్తారు. ఈ వీడియో చూసి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ అయ్యి బాగుందని చెప్పండి. అందరికీ ఇస్తుంటే కొంచెం లేట్ అయింది, 12 మందికి కదా. అందుకు ఇంకొకరు సహాయం చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేదానికి. నాకు ఫ్రంట్ లైన్ ఒకటే తీసేక వీడియో అయ్యింది. వెనకలు కానీ ఇంకో సెకండ్ లైన్లో కానీ కూర్చున్నారు. వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. చూడండి, అక్షంతులు ఇస్తున్నారు నమస్కారం చేసుకోవాలని. అంత తాంబూలం అంతా వాయనం అంతా ఇచ్చినారు. మా బావ కొడుకు, భార్య నమస్కారం చేస్తున్నారు ముత్తైదలకి. సరే అండి, ఈ వీడియో చూసినారు కదా. నమస్తే.